శ్రీ గురుభ్యో నమః శివం వియాతం. చాలా విచిత్ర స్థితులు మనం చూస్తుంటాం, ప్రకృతిలో ఏదో వైపరీత్యాలు చూస్తున్నాం. మనం ఇంతకుముందు టీవీలో కూడా చెప్పాము, అదేవిధంగా చాలాసార్లు చెప్పాము. ఈ యొక్క గ్రహణ సమయంలో ఈ సంవత్సరం ప్రత్యేకించి సూర్యగ్రహణం జరిగేటప్పుడు అమెరికాలో ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరగడము, అదేవిధంగా నీటి ఉపరితల భాగంలో ఉన్న మార్పులు, వాతావరణంలో మార్పు వలన కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం టీవీ సాక్షిగా చెప్తున్నప్పుడు దానికి ప్రత్యేకించి సైంటిస్టులు, తర్వాత వాతావరణ కేంద్రం వాళ్ళు కూడా కొంతవరకు చెప్తున్నా, కొంతవరకు సైంటిస్టులు కూడా దీన్ని ఏకీభవించకుండా కొంత ఇబ్బంది పెట్టారు. అలాగే వీటి మీద విశ్వాసం లేని వారు చాలా మంది ఇబ్బంది పెట్టారు. కానీ ప్రాక్టికల్గా ఈ విషయం జరిగి 10 రోజులు అయింది, గ్రహణం జరిగి ఇప్పుడే మనం చూస్తున్నాం. ఏంటంటే చెప్పినట్టుగా, జ్యోతిష్ శాస్త్రం చెప్పినట్టుగానే అమెరికా అంతా అల్లకల్లోలం అయిపోతున్నట్టు మనం చూస్తున్నాము. ఎప్పుడు చూడని కని వినే విధంగా అక్కడ జరుగుతున్నట్టు వాతావరణం మార్పు మనం చూస్తున్నాము. దాని ప్రభావం మన బొంబాయి రీసెంట్గా చూస్తే, నిన్న కాక మన బొంబాయిలో చూస్తుంటే మొత్తం ములిగినట్టుగా మనకు అనిపిస్తుంది. ప్రకృతిలో ఉన్న వైపరీత్యాలు, నేను చెప్పాలన్న విషయం, ప్రకృతిలో జరిగే మార్పులు వైపరీత్యాల వలన దేశంలో ఎంతో నష్టం జరుగుతుందని చెప్పాను, అదే జరిగింది. అంటే శాస్త్రం ఎంత గొప్పతో మరొకసారి చెప్పడం కోసం ఈ ఎపిసోడ్లో ఆ రెండు విషయాలు ప్రస్తావిస్తున్నాము. తర్వాత ముందు కాలంలో కూడా, ఇంకా రాబోయే కాలంలో ఒక వారం 10 రోజుల లోపల, అంటే కుజుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఈ సింహరాశిలో ప్రవేశించినప్పుడు కూడా కుజ దృష్టి శనీశ్వరుడి మీద ఉండడము, అదేవిధంగా శని యొక్క విపరీతమైన దృష్టి దశమ దృష్టి కుజుడి మీద ఉండడము, శని కుజుడు ఇద్దరు ఒకరినప్పుడు వీక్షించడము, తర్వాత శని కుజుడి ఇంటిలో ఉండడము, కుజుడి యొక్క బలము పెరిగి ఉండడము, అటువంటి స్థితిలో చూసుకునేటప్పుడు అంటే ఖచ్చితంగా ఇప్పుడు కూడా మనకేంటంటే కొంతవరకు విపరీతమైన వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది. భూమండలం మీద కనబడే అవకాశం ఉంది. ప్రకృతిలో మార్పులు, ఇది భారతదేశం మీద ఇంకా ఎక్కువ చూపించే అవకాశం ఉంది. చల్లటి ప్రాంతమైనటువంటి హిమాలయాల దగ్గర నుండి కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రకృతిలో జరుగుతున్న ఈ మార్పు వలన భీభత్సం జరిగే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ ఒక 45 రోజుల పాటు ఉంటుంది. ఇంతకుముందు ఎపిసోడ్ కూడా చెప్పాను, మరొక్కసారి అందరికీ చెప్పాలనుకుంటున్నాను, ఈ కాంబినేషన్ అంత కరెక్ట్ కాదు. రాహు కూడా మనం చూస్తే కర్కాటకంలో ఉండడము, అదేవిధంగా కర్క సింహంలో ఉన్న కుజుడి యొక్క విశేషమైన దృష్టి తన సొంత ఇంటి మీద ఎప్పుడైతే పడుతుందో అక్కడ డెఫినెట్గా ఆ ఇంటిలో ఉన్న శనికి కొంతవరకు శనీశ్వరుడికి ఇబ్బంది కలిగించడము, ఇవన్నీ కూడా కొంతవరకు ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి పొలిటికల్ సినారియో దానికి సంబంధం ఎంత ఉంది అంటే, అధినేతలు అధికారంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం